హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం మెగస్టర్ చిరంజీవి గారి జగదేక వీరుడు సుందరి సినిమా సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జగదేక వీరుడు సుందరి సినిమా సంగతి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అంటే సరిగ్గా పంతొమ్మిది వందల తొంభైలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మెగస్టర్ చిరంజీవి గారి హీరోగా అందాల తార శ్రీదేవి హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తెలుగు నాట ప్రపంచనాలు సృష్టించింది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరలా ఈ సినిమా గురించి డిస్కస్ జరుగుతుందంటే దానికి ఓ కారణం ఉంది అవును ప్రస్తుతం భారతీయ సినిమాలో ఫ్యాంటసీ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది దాంతో ప్రేక్షకులను సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేట్టుగా సైన్స్ ఫిక్షన్ మైథాలజీ కథలపైనే మన దర్శకర చేతులు ప్రస్తుతం కుస్తీలు పడుతున్నారు ఈ క్రమంలోనే అలానా నాడు రిలీజ్ అయినటువంటి సినిమాలపైన తెలుగు దర్శకులు నిర్మాతలు స్టార్ హీరోల సైతం దృష్టిని కేంద్రీకరిస్తున్నారు నిర్మాతలు కూడా బడ్జెట్కి పరిమితం లేకుండా పెట్టుకుంటూ కోట్లు ఖర్చు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాని దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు నాగేశ్వన్ దర్శకత్వంలో జూన్ నెలా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పది రోజుల్లోనే ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది దీంతో ఇప్పుడు నిర్మాత అశ్విని దత్ గారు జగదేక వీరుడు సీక్వెల్ ను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో చాలా జోరుగా మిల్లడుస్తుంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు దివంగత అంధాల నటి శ్రీదేవి కాంబోలో వచ్చినటువంటి జగదేక వీరుడు సుందరి ఓ వెండి తెర అద్భుతమని చెప్పుకోవచ్చు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూమి మీదకు వచ్చి ఒక సాధారణ మానవుట్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి తెలుగు జయనాలు నీరాజనాలు అర్పించారు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించినటువంటి ఈ అద్భుతమైన కథను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అంతే అద్భుతంగా తెరకెక్కించడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు వైజయంతి మూవీస్ బ్యానర్పై సిశ్వినిదత్ గారు నిర్మించారు ఈ మూవీని పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలైనటువంటి ఈ సినిమా ఆ సమయంలోనే టాలీవుడ్లో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది అయితే ప్రస్తుతం ఈ సినిమా తదుపరి భాగం మీద దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దీని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇక జగదేక వీరుడు సుందరి సీక్వెల్లో మెగస్టర్ చిరంజీవి గారి పాత్ర గూస్బంస్ తెప్పించే తరహాలో ఉంటుందని కనీ విని ఇరుగని రీతిలో ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఈ సినిమాలో ఆయన పాత్ర ఎవరు ఊహించని స్థాయిలో ఉండబోతుంది అని ఈ సినిమా ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అన్నట్టుగా నిలిచిపోయే చిత్రంగా ఖచ్చితంగా ఉంటుంది అనే విధంగా జగదేక వీరుడు సుందరి సీక్వెల్ కథ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం మరి ఈ సినిమా ఏ లెవెల్లో ఏ రేంజ్లో ఉండబోతుందన్నదే తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ఈ మూవీని స్టార్ట్ చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి